వెల్కమ్ టు మైరా మీడియా. చంద్రబాబు నాయుడు పేదలకు సంబంధించిన, సెంటు స్థలానికి సంబంధించి, జగనన్న కాలనీకి సంబంధించి, అసలు సెంటు స్థలంలో శవాన్ని పెట్టుకోవడానికి పనికొస్తాయా లేకపోతే సమాధి కట్టుకోవడానికి పనికొస్తాయా అంటూ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. ప్రస్తుతం మనం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఉన్నాము. నున్న గ్రామానికి సమీపంలో కొన్ని దాదాపు 6,000 మందికి పైగా ఇక్కడ జగనన్న ఇళ్ళు నిర్మిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. కొంతమంది అయితే ఇళ్ళ నిర్మాణం కూడా జరిగింది సెంటు స్థలంలో. మరి దీనికి సంబంధించి ప్రభావతి గారి ఇంట్లో ఉన్నాం మనం. వారు ఈ సెంటు స్థలంలో మరి ఏ విధంగా ఇల్లు నిర్మించుకున్నారు అనేది చూద్దాం మనం. ప్రభావతి గారు ఇక్కడ సెంటు స్థలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఏంటమ్మా ఎంత ఇది మొత్తం ఎంత విస్తీర్ణం? సెంట్ అండి. సెంట్ అన్నారు. ఈ సెంటు స్థలంలో ఏమేమి కట్టుకున్నారు మీరు? మేము హాలు, వంటగది, బెడ్రూము, రెండు బాత్రూమ్లు. రెండు బాత్రూమ్లు కూడా వచ్చాయి. ఇది చూపిస్తారా మాకు? ఇది 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 బెడ్రూమ్, ఇది బెడ్రూము, ఇది ప్రభావతి గారి బెడ్రూము. ఇక్కడ ఒక బెడ్రూమ్ సువిశాలంగా ఉంది, చక్కగా బాగానే ఉంది. సెంటు స్థలంలో ఒక బెడ్రూమ్ వచ్చిందంటే బాగానే ఉంది. ఇక్కడ ఇది ప్రధానంగా బెడ్రూము, పైన సీలింగ్ కూడా వేసుకున్నారు. చక్కగా సీలింగ్ వేసుకున్నారు, మంచి గోడలు పెట్టుకున్నారు, చక్కగా డోర్లు పెరుగుతాయి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వీళ్ళకి రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూము ఇక్కడ రెండు బాత్రూమ్లు వచ్చాయన్నారు. ఇది బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కట్టుకున్నారు వీళ్ళు. చూడవచ్చు మీరు సువిశాలంగా ఉంది. ఇది హాల్ అండి. ఇది చక్కగా ఇక్కడే మళ్ళీ కొంత హాల్ కూడా వచ్చి రావడం జరిగింది. హాల్ వచ్చింది ఇది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు కట్టుకోవాలమ్మా లేదా మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు? గవర్నమెంట్ చెప్పినట్టు కట్టామండి. ఏం చెప్పారు గవర్నమెంట్? ఏం చెప్పారు? ఒక బెడ్రూము, హాలు, వంటగది, ఒక బాత్రూమ్ అన్నారు. దాంట్లోనే మేము ఇంకొక బాత్రూమ్ కట్టుకున్నాం. బాత్రూమ్ కూడా వచ్చింది. అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాం. కిచెన్ అండి. ఇది వంటగది అండి. కిచెన్ వచ్చింది. ఇక్కడే చక్కగా కిచెన్ చేసుకున్నారు. సింక్ పెట్టుకున్నాం. మాకు కావాల్సినవి అన్నీ మేము ఈ వంటగదిలో పెట్టుకున్నాం అండి. ట్యాపులు అన్నీ కూడా మేము వంటగదిలోనే మేము అన్ని పెట్టుకున్నాం. మాకు కావాల్సిన అలా మేము సమకూర్చుకున్నాం అన్నమాట. మరో బాత్రూమ్ ఎక్కడ ఉందమ్మా? మరో బాత్రూమ్. ఇది కొంత ఇంటి ముందు స్థలం కూడా ఇక్కడ చక్కగా ఇక్కడ ఇక్కడ ఓపెన్ స్పేస్ కూడా వచ్చింది వీళ్ళకి. మరో బాత్రూమ్ ఇక్కడ మెట్ల దగ్గర, మెట్ల దగ్గర ఇక్కడ కూడా వచ్చింది. చాలా బాగుంది. ఇక్కడ దీనికి సంబంధించి మెట్లు కూడా పైకి వెళ్ళడానికి మెట్లు కూడా పెట్టుకున్నారు. చెప్పండి అమ్మా ఎలా అనిపిస్తుంది మీకు ఇది? మాకు బాగానే ఉందండి. సెంటు స్థలంలో మేము అన్ని కట్టుకునేలాగా ప్లాన్ చేసుకున్నాం. చక్కగా ఉంటున్నాం. బాగానే ఉంది. ఏరియా కూడా బాగానే ఉంది. అసలు అదివరకు అయితే ఇది కూడా ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడైతే ఇది ఇచ్చి జగనన్న వచ్చినాక ఇది ఇచ్చారు. మాకు బాగానే ఉంది. ఎక్కడ ఉండేవాళ్ళమ్మా? అంత ముందు అద్దెకు ఉండేవాళ్ళం మేము. ఎక్కడ? నున్నలో ఉన్నాం. నున్నలో ఉండేవాళ్ళు. ఇప్పుడు నున్నకి ఇక్కడికి చాలా దూరం ఉంది. ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుందా? 3-4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు ఉంటుంది. మరి చాలా దూరంలో ఇచ్చారు కమ్మా, మరి ఎట్లా పనులు కానీ లేకపోతే మిగతా ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఎలా అమ్మా? ప్రస్తుతానికి అయితే ఊళ్ళోకి వెళ్తున్నాం అండి. ఎక్కడే పెడతారేమో అని మేము నమ్ముకుంటున్నాం. ఆరోగ్య కేంద్రం కూడా పెడితే బాగుంటుంది. మొత్తం ఇల్లు ఇక్కడ ఇక్కడ 6,000 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 50 మంది దాకా వచ్చారు ఇక్కడికి. 50 మంది వచ్చారు. తర్వాత కూడా సొంతం కట్టుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారంట. కరెంటులు వస్తే కరెంటు కూడా వచ్చిద్దంట. అన్ని పెట్టేశారు. మీ కరెంట్ ఉంది? ఇది ఎక్కడ నుంచి వచ్చింది? ఇది మెయిన్ లైన్ ది లాక్కున్నాం మేము. సెపరేట్ లైన్లకి మా ఇంటి ముందు స్తంభాలకి వచ్చింది. డ్రైనేజ్ కొంతకాలం ఆగిద్ది ఇంకుడు గుంటలు తీసుకోమని ఇప్పుడు పంపించారు. ఇంకుడు గుంటలు తీసుకున్నాం ప్రస్తుతానికి. కొన్ని చోట్ల తీసారు, ఇంకా తీస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఇంటికి ఎంత అయిందమ్మా మీరు నిర్మించుకోవడానికి? వాళ్ళు 180,000 ఇచ్చారండి. మాకైతే ఇంకా 5 లక్షలు పడినాయి. మిగతా డబ్బులు పడ్డాయి. మరి ఎట్లా అప్పు తెచ్చుకున్నారు? అప్పే తెచ్చుకున్నామండి. అయ్యే కొంత తీర్చుకుంటున్నాం మేము. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారు మీరు ఇంటి కోసం? మేము మా పెళ్ళై 14 సంవత్సరాలు. మా ఆయన వాళ్ళకి కూడా చిన్నప్పటి కాడి కూడా ఇల్లు లేదు. ఇప్పుడు ఇల్లు వచ్చింది అనమాట. చంద్రబాబు అయితే అసలు ఈ చెండు స్థలం దేనికి పనికి వస్తుంది? పేదలకి మురికి వాళ్ళు చేయడానికి కానీ లేకపోతే మామూలుగా అసలు ఎందుకు ఇల్లు కట్టుకోవడానికి కాదు కదా, శవాన్ని పెట్టుకోవడానికి కూడా పనికిరాదు, సమాధి కట్టుకోవడానికి కూడా పనికిరాదు అన్నాడు.
మాకైతే సెంట్ అన్న ఉందే, చంద్రబాబు నాయుడుకి అయితే అసలు ఆ సెంట్ కూడా లేదు. మాకు ఈ సెంట్ ఇచ్చిన జగన్ అన్నకే మాకు ఎంతో మేలు చేశాడు జగన్ అన్న. అది ఆ రుణం అసలు మేము జగన్ అన్నకి ఏం తీర్చుకున్నా కూడా ఆ రుణం తీర్చలేము అసలు జగన్ అన్నకి. మాకు అయినా ఒక సెంటు స్థలం ఉంది, చంద్రబాబుకి ఇక్కడ నివాసం కూడా ఉండటానికి కూడా ఇల్లు కాదు కదా, సెంటు స్థలం కూడా లేదని కూడా ప్రభాతి గారు చెప్తున్నారు. చక్కగా మేము ఈ సెంటు స్థలంలోనే మాకు ఉన్నంతలో మేము ఇల్లు కట్టుకుంటున్నాము, అంతేకాకుండా మేము హ్యాపీగా ఇక్కడ సంతోషంగా జీవిస్తున్నాను కూడా ప్రభాతి గారు చెప్తున్న పరిస్థితి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.